seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until I last breath. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ లాస్ట్ వీకెండ్ షూట్ చేశాను అన్నమాట. యాక్చువల్గా నిన్నే పెట్టేదాన్ని, కానీ నిన్న అసలు కుదరలేదు, అందుకే నేను రెండు షార్ట్స్ పెట్టేశాను బ్యాక్ టు బ్యాక్. ఇంకా చాలా ఉన్నాయి పెట్టవలసిన షార్ట్స్, అంటే అవి ఇప్పుడు తీసినవి కాదు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారంటే మీరు ఆల్రెడీ నన్ను చూసే ఉండి ఉంటారు ఆ షార్ట్స్ చేస్తూ. సో అదనమాట, ఏదో ఒకటి మీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తూ ఉండాలి అన్నట్టుగా నేను నిన్న రెండు షార్ట్స్ పెట్టాను. ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా చూడలేదంటే కనుక ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్కి వచ్చి లాస్ట్ వీకెండ్ అన్నమాట. ఒక 1 వీక్ కంప్లీట్గా స్కూల్ రొటీన్ అయిపోయినాక దారుణమైన నీరసము, అదొక టెన్షన్ అనమాట. స్కూల్ అంటే ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ వచ్చేంటంటే మొత్తం యూరోప్లో నాకు తెలిసి ఉమెన్కి సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అని చెప్పి ఒక టెస్ట్ ఇస్తారు. కోవిడ్ పుణ్యమా అని చెప్పి ఆ టెస్టులు కూడా ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే కనుక వాళ్ళు చక్కగా హాస్పిటల్కి పిలిచి వాళ్ళే అపాయింట్మెంట్ బుక్ చేసి వాళ్ళే రమ్మంటారు. మనం వెళ్ళి చెక్ చేయించుకుంటాం అన్నమాట. కోవిడ్ వలన ఈ టెస్ట్ రిపోర్ట్స్ కూడా, టెస్ట్ ఇవి కూడా మొత్తం ఆపరేటస్ అంతా ఇంటికే పోస్ట్ చేశారు. ఇది నేను ఇండియాకి వెళ్ళాక ఒక 2 వీక్స్ బిఫోర్ అనుకుంటా వాళ్ళు పోస్ట్ చేసింది. నేను వెంటనే పంపించలేకపోయాను. అప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే నేను అది చేసుకోలేకపోయాను. అప్పటికప్పుడు చేసుకోలేక మళ్ళీ సడన్గా ఇండియాకి వెళ్ళి రావటం ఇదంతా అయింది. సో వెంటనే వచ్చినాక క్వారంటైన్ అయ్యి స్కూల్ రొటీన్ అంతా అయినాక, అంతా సెటిల్ అయినాక అప్పుడు నిదానంగా చేసుకుని అది పోస్ట్ వేసేసాను అనమాట. ఇంటి దగ్గర ఉన్న ఏదో ఒక పోస్ట్ బాక్స్లో వేసేస్తే అది వాళ్ళకి వెళ్ళిపోద్ది, అండ్ దాని రిజల్ట్స్ మళ్ళీ మనకి వస్తాయి. సో అదొక టెన్షన్. అది మొత్తానికైతే అది చేసి పోస్ట్ చేసేసేసి నేను ఇంకా మన వీకెండ్ కోసం ఏమేమి సామాన్లు కావాలి అవన్నీ తీసుకోవడానికని అదేంటిది సొలంటున్నా వెళ్ళాను. సో అదనమాట. ఇంకా ఈ వీక్ అంతా నీరసము, వీకెండ్ అంతా కొంచెం ప్రశాంతంగా కూర్చుని మనీ హేస్ చూస్తూ ఆస్వాదిస్తూ కాస్త రిలాక్స్ అవుదామని అనిపించింది. అండ్ చికెన్ ఒకటి తీసుకోవాలి, ఎందుకునో బాగా చికెన్ తినాలనిపిస్తుంది అన్నారిన. ఇంకా అందుకని చెప్పి వెళ్ళి చికెన్ ఇంకా కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను. అండ్ ఈ మధ్యన అసలుకి పెరుగు కొనట్లేదన్నమాట, ఇంట్లోనే తోడబెట్టేసుకుంటున్నాను. క్రాక్పాట్ పుణ్యమా అని చెప్పి పెరుగు కూడా చక్కగా ఇంట్లోనే తోడబెట్టేసుకుంటున్నాను, ఇంకా కొనే పనే లేదు. సో పాలు మాత్రం తీసుకుంటున్నాను అనమాట బయట నుంచి. అండ్ చికెన్, ఇంకా ఆనియన్స్, చికెన్కి కర్రీకి కావాల్సిన ఇవన్నీ తెచ్చేసేసుకుని అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను. మెయిన్ నేను ఇంటికి వెళ్ళి, అంటే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చానంటే పిల్లలు వెంటనే వచ్చేస్తారు నేను ఏంటేంటి తెచ్చానా అని చెప్పి. ఏం తేలేదు, ఏం తింటాం ఎప్పుడు చూడు, ఏదో ఒకటి కేక్స్ అవి ఇవి అనుకుంటూ అని చెప్పి నేనేం తీసుకురాలేదు. ఓరియో బిస్కెట్స్ మాత్రం తెచ్చాను, అవి కూడా ఎందుకంటే అవి నాకు కూడా ఇష్టం కాబట్టి, ప్లస్ ఆఫర్ ఏదో నడుస్తూ ఉంది అందుకని చెప్పి ఇంకా ఓరియో బిస్కెట్స్ ఒక్కడ తెచ్చానమాట. ఇంకేం తేలేదు, పాపం వాళ్ళిద్దరూ వచ్చి ఎత్తుక్కుంటా ఉన్నారు ఏం తెచ్చేసానా అని చెప్పి. బిస్కెట్లు మాత్రం ఇచ్చాను, ఇవి తిని పెట్టండి, ఇంకేం తేలేదు, చికెన్ ఒక్కటే తీసుకుని వచ్చాను అని చెప్పి. సో అది అలా అయ్యింది. ఈ వీకెండ్ అంతా, లాస్ట్ వీకెండ్ అంతా చాలా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట. సో యా, అది ఆ పెరుగు తోడబెట్టాను అనమాట. నా ముందు రోజు నైట్, ఫ్రైడే నైట్ తోడబెట్టాను. 10 అవర్స్ అయిపోయింది, నేను ఎప్పుడుకో తీస్తున్నాను దాంట్లోంచి పెరుగు. మా పొద్దునంతా తీయలేదన్నమాట దాంట్లో, క్రాక్పాట్లో ఏం పని లేకుండా ఉండే. సో అందుకని అది అట్లాగే ఉండిపోయింది.
ఇంకా నేను మధ్యాహ్నం అక్కడ బయటికి వెళ్ళి వచ్చినాక అప్పుడు తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, నైట్కి తినడానికి ఉంటుంది అని చెప్పి. అండ్ ఏంటంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసేసాను, అందుకని అంత నీళ్ళలా కనిపిస్తుంది, కానీ లేదంటే అసలుకి చాలా గడ్డ పెరుగు అన్నమాట, భలే టేస్ట్గా ఉంటుంది. అసలు మన అంటే ఇండియాలో పెరుగు తిన్నట్టుగానే ఉంది, నాకైతే ఆల్మోస్ట్ యోగర్ట్ తిన్న టేస్ట్ రావట్లేదు నాకు. సో అది అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం గడ్డగా అయిపోతుంది అండ్ బాగుంటుంది కూడా. చాలామందికి డౌట్ ఉంటుంది ఇన్స్టెంట్ పాట్, క్రాక్ పాట్ రెండు వేరే వేరే ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, ఏది బెస్ట్ అని చెప్పి. నేనైతే క్రాక్ పాట్ తీసుకునే ముందు చాలా రీసెర్చ్ చేశాను, తీసుకోవాలా వద్దా, దాని వలన ఏంటి యూజెస్, ఏం యూజెస్ లేవు, మీకు నా సంగతి తెలిసిందే, ఏది తొందరగా తీసుకోను, ఏది కూడా ఇది కొన్నాను అని నా వీడియోస్లో మీరు ఆల్మోస్ట్ చూడరు. నేను చాలా అంటే చాలా ఆలోచించి ఇది అవసరమా, నిజంగా అవసరమా అనే దాని మీద నేను ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను స్వీడన్ వచ్చిన దగ్గర నుంచి అంతకుముందు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉండదాన్ని, కానీ ఇక్కడికి వచ్చినాక నాకు మనీ వాల్యూ తెలిసింది. సో దేనికి అవసరమో దాన్ని బట్టే నేను ఏదైనా సరే కొంటాను. ఇంకా క్రాక్ పాట్ విషయానికి వస్తే 100% మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు మనము. సో యా అది. అండ్ ఫ్రైడే నైట్ అదేంటిది మనీ హైస్ రిలీజ్ అయింది కదా, ఇంకా అది చూస్తా కూర్చున్నాం అనమాట. అసలుకి 5 ఎపిసోడ్స్ వస్తే 5 ఎపిసోడ్స్ ఫ్రైడే నైటే అయిపోయినాయి, స్టార్ట్ చేసాం 12 అయిపోయింది. మాకు చూసేది ఇదేంట్రా బాబు ఇలా చూసేసాం అని అనుకున్నాము. చాలా అంటే అసలు గోర్లు కొరుక్కునేసేంత లెవెల్లో టెన్షన్ పడిపోయామన్నమాట. ఇంకా ఏంటంటే లాస్ట్ వ్లాగ్స్లోనే ఒకళ్ళు ఎవరో అడిగారు, నాకు సారీ పేరు మర్చిపోయానండి, ఇడ్లీ అంటే రవ్వ ఇడ్లీ చేసేటప్పుడు చూపించండి అని అడిగారు. సాటర్డే మార్నింగ్ పిండి అయిపోయింది, ఇడ్లీ పిండి అయిపోయింది, ఇంకేం లేదు. సరే ఇంకా రవ్వ ఇడ్లీ ప్యాకెట్ ఉంది కదా ఒకటి ఓపెన్ చేసి ట్రై చేద్దామని. ఈ కంపెనీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, రిలయన్స్లో తీసుకున్నాను. మన రిలయన్స్ ఇది ఉంది కదా హోల్సేల్ షాపు విజయవాడలో, అక్కడ తీసుకున్నాను అనమాట ట్రై చేద్దాము అని చెప్పి. చాలా బాగుండింది, టేస్ట్ సూపర్ ఉండింది. అసలు మామూలు మనం ఎంటీఆర్ రవ్వ ఇడ్లీ ప్యాకెట్ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ సేమ్ అంతే ఉంది, ఏం డిఫరెన్స్ ఏం లేదు. సో యాక్ దీంట్లో అయితే ఒకటేంటంటే దీంట్లో కరివేపాకు లేదు, అందులో కరివేపాకు కూడా వేస్తారు, అదొక్కటే తేడా, మైనర్ డిఫరెన్స్, ఇంకేం తేడా లేదు టేస్ట్. ఏంటంటే ఏం లేదండి, రవ్వ మనం అంటే మనం ఎంతమంది తింటున్నాం క్వాంటిటీ దాని మీద ప్యాకెట్ మీద ఆల్రెడీ వేసే ఉంటుంది. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే మాకు బయటికి వెళ్ళే పని ఉందన్నమాట, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేస్తున్నాను, కడుపు నిండా తినేసి వెళ్ళిపోతే ఆకలిగా ఉండదు అని చెప్పి. మొత్తం ప్యాకెట్ అంతా ఓపెన్ చేస్తాను నేనైతే. అండ్ దీనికి పుల్ల పెరుగు ఉంటే చాలా బాగుంటుంది, పుల్ల పెరుగు మజ్జిగలాగా చేసేసేసి యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం వాటర్ యాడ్ చేసి ఎంత యాడ్ చేస్తే అంత పీల్ చేసుకుంటా ఉంటుంది అనమాట రవ్వ, టైట్గా అయిపోద్ది. నేనేంటంటే కొంచెం పెరిగేసి సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేసి కలుపుకున్నాను, కలిపి కొంచెం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి ఉంచుతాను, ఈలోపు చట్నీ చేసుకోవచ్చు అని చెప్పి పెట్టుకున్నాను అనమాట. పక్కన పెట్టుకున్నాను లేదో మళ్ళీ టైట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని మనం ఇడ్లీ బ్యాటర్కి ఎంత కన్సిస్టెన్సీ లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుందో అంత చాలు. దీనికి పల్లి పచ్చడి కన్నా మన కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది, నాకు ఇంకా అసలుకి ఓపిక లేదు. మామూలుగా కొబ్బరి తురుము ఉంది కానీ అది ఏంటంటే డీప్లో ఉంది, గడ్డగట్టేసా ఉంది, మళ్ళీ వెయిట్ చేసి అంత టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి ఇంకా పల్లి పచ్చడి చేస్తాను. మామూలుగా అయితే కొబ్బరి పచ్చడితో తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంకా మామూలుగా ఇడ్లీలలో వేసుకుంటాం, అలాగే ప్లేట్స్ ఆయిల్ గ్రీస్ చేసేసుకొని బ్యాటర్ దాని మీద వేసేసి మామూలుగా పెట్టేసుకోవడమే. సో చాలా యమ్మీగా ఉంటుంది, నాకు బాబుకి అయితే ముఖ్యంగా చాలా ఇష్టం. అండ్ ఆరు వచ్చేసినాయి, పాపకు కూడా నచ్చినాయి బాగా, తను అసలుకి ఎక్కువ అంత ఇంట్రెస్ట్గా తిందో రవ్వ ఇడ్లీ అంటే ఏదో తినాలన్నట్టుగా తింటుంది, కానీ ఆ రోజు మాత్రం శుభ్రంగా తినేసింది అనమాట ఎలాంటి పేచి చేయకుండా, అది బాగుండింది. సో యా అది. ఇంకా ఇది ఇవాళ ఏంటంటే బయటికి వెళ్ళాలి సాటర్డే, పాపకి జాకెట్ తీసుకోవాలన్నమాట, 2 ఇయర్స్ అయిపో వస్తుంది తన జాకెట్ తీసుకుని, ఆల్మోస్ట్ పొట్టు అయిపోయింది. ఏమన్నా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉంటుందేమో చూడాలి సైజ్స్లోనే, యూజువల్గా అయితే ఉంటుంది ఒక సైజు, కొంచెం ఒక 1 ఇంచ్ హైట్ పెంచుకోవడానికి.
అదేంటంటే ఓవరాల్ జాకెట్ కదా తన దగ్గర ఉన్నది, వింటర్స్లో మరీ హెవీ వింటర్స్ అయితే అది వాడచ్చు. ఇప్పుడు ఆటమ్ స్టార్ట్ అయింది, బాగా చల్లగా ఉంటుంది మార్నింగ్ టైమ్స్, మధ్యాహ్నం పర్వాలేదు కానీ మార్నింగ్స్ మాత్రం బాగా చల్లగా ఉంటుంది. అండ్ పిల్లలు అంటే స్కూల్స్లో ఆల్మోస్ట్ బయటే ఉండే ఆడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బాబు కూడా చూసారా టిఫిన్ అయిపోయిందని చెప్పి ఆనందం అన్నమాట, అది అలా డ్యాన్స్ వేస్తారు. ముఖ్యంగా పాప స్కూల్లో ఏంటంటే మోస్ట్లీ అవుట్డోర్స్లోనే ఉంటారు వాళ్ళు, ఆడుకుంటూ ఉంటారనమాట. సో మెయిన్ వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్స్ జాకెట్, చలి తగలకుండా. అందుకని ఇంకా వెళ్ళి అదొకటి తీసుకోవాలి అని అనుకున్నాము. యూజువల్గా మేమేంటంటే బార్కర్బీకి వెళ్తాము, కానీ ఆ రోజు అంత ఓపిక లేదు. బార్కర్బీ అంటే మరీ దూరం అయిపోద్ది, అండ్ ఇంటికి వచ్చేటప్పటికి నైట్ అవుతుంది రిటర్న్, అట్లీస్ట్ ఈవినింగ్ అన్నా అవుతుంది. సరే ఎందుకులే ఇక్కడ మన సోల్నాకి వెళ్తే సరిపోద్ది అని అనుకున్నాము. సోల్నాలో ఏంటంటే సోల్నా సెంట్రంలో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద మాల్ ఉంది, మాల్ ఆఫ్ స్కాండినేవియా అని నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను. సో అక్కడికి వెళ్దాంలే అని అనుకున్నాము. ఇంకా అక్కడికని చెప్పి బయలుదేరాం అన్నమాట. మేము యూజువల్గా డిడ్రిక్సన్లో తీసుకుంటాము జాకెట్స్. ఇప్పుడు ఏంటంటే ఆటమే, అంటే ఎక్కువ మరీ అంత వింటర్ అంత చలి కాదు అలా అని చెప్పి అంత ఎండగా కూడా ఉండదు. సో మీడియం చలి అనమాట. క్లైమేట్ అలా ఉండదంటే 7-8 degrees అలా ఉంటుంది మార్నింగ్స్. సో అందుకని ఇంకా డెకత్లాన్లో తీసేసుకుందాము అని అనుకున్నాము. డెకత్లాన్లో కూడా బాగుంటాయి కానీ పిల్లలకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, అక్కడ బేసిక్ జాకెట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ దట్స్ ఇనఫ్ వాళ్ళకి ఇప్పుడున్న క్లైమేట్కి. అందుకని ఇంకా అక్కడికి వెళ్ళి తీసేసుకుందాం డెకత్లాన్కి వెళ్ళి అని అనుకున్నాం. డిడ్రిక్సన్ అయితే బార్కర్బీలో ఉంది, ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా. అక్కడైతే ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. సో ఎవరన్నా తీసుకోవాలి అని అనుకుంటే బెస్ట్ ప్లేస్ బార్కర్బీకి వెళ్ళిపోవడం. అక్కడ అవుట్లెట్ ఉంది, దాంట్లో డిడ్రిక్సన్ ఉంది, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అక్కడే. సో వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అన్నమాట, మనం చూస్ చేసుకోవచ్చు మనకి ఏది బెటర్ అని చెప్పి. సో యా అదనమాట. ఇంకా అక్కడికని చెప్పి బయలుదేరాము. ఫుల్గా కడుపు నిండా తినేసేసి ఎందుకు మళ్ళీ ఆకలేస్తుంది. పిల్లలతో వెళ్తే ముఖ్యంగా బాగా పేచి చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే వీకెండ్ అనగానే చక్కగా జనాలందరూ బయటే ఉంటున్నారు. ఆ రోజు అసలు సెంట్రంలో ఎంత రష్గా ఉందో, మేము ఇండియా నుంచి వచ్చినాక ఇదే వెళ్ళటం అనమాట బయటికి, అంత రష్ చూసి బాబే ఎంత జనమా అనుకున్నాము. భయం వేయట్లేదు కానీ కామన్ అయిపోయింది, మాకైతే అలవాటు అయిపోయింది బాగా అట్లాగే వెళ్ళటము. అండ్ మా ఇంటి దగ్గర నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళాలన్నమాట. జస్ట్ ట్రైన్ దిగంగానే ఎదురుగా మాల్ ఆఫ్ స్కాండినేవియా ఉంటుంది, చాలా అంటే ఈజీ మాకు వెళ్ళటానికి ఇంటి దగ్గర నుంచి. ఇంకా అక్కడికి వెళ్ళి జాకెట్ అయితే తీసుకుని వద్దామని అనుకున్నాము. లక్కీగా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండింది, అంటే మరీ చల్లగా లేదనమాట, వేడిగానే ఉంది. కానీ నేను స్వెటర్ వేసుకున్నాను, వీళ్ళిద్దరు మాత్రం జాకెట్లు వేసుకున్నారు బుద్ధిమంతుల్లాగా. నేను పాప మాత్రం చక్కగా స్వెటర్లు వేసుకుని వెళ్ళిపోయాం హాయిగాని, ఎందుకంటే మాల్లోకి వెళ్ళినాక ఎలాగో తీసేయాలి. అక్కడ లోపల హీటర్స్ అవి ఉంటాయి కదా, వేడిగానే ఉంటుంది, అవసరం ఉండదు జాకెట్ తోటి. ఇంకా అందుకని చెప్పి నేనైతే స్వెటర్తో వెళ్ళిపోయాను. హాయిగా అనిపించింది ఆ రోజు వేడి, అంటే ఆ ఎండ తగులుతూ ఉంటే చాలా హాయిగా అనిపించింది. అండ్ ఇంకొక భయం ఏంటంటే వింటర్ స్టార్ట్ అయిందంటే ఇంకా అసలు ఎలా ఉండదు. లాస్ట్ ఇయర్ అయితే భయంకరమైన మంచు పడింది, మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. అక్కడేంటంటే నా ఫోన్ పడేసుకున్నాను, నేను ఆ వీడియో క్లిప్ తీస్తున్నాను, అంటే పైన కనిపిస్తున్నాను అనమాట నేను పాప నడుస్తూ. సరే అది తీద్దాం సరదాగా అని చెప్పి తీస్తూ బాబు కూడా వచ్చి నన్ను గుద్దేశాడు. ఆ ఫోన్ కాస్త కింద పడింది, లక్కీగా ఫోన్కి ఏం కాలేదు, బతికిపోయింది. ఇంకా జనం చూసారా ఎలా ఉన్నారో. మాకైతే ఎన్నిసార్లు వెళ్ళినా సరే కన్ఫ్యూజన్, ఏ షాపులు ఎక్కడ ఉన్నాయో తెలీదు. నేనేంటంటే డైరెక్ట్గా ఒక షాప్కి వెళ్ళి కొన్నాం, 2-3 షాపులు తిరుగుతాను, ఎక్కడ బాగుంది ఎక్కడ తక్కువగా ఉంది అనేది చూసుకుంటాను, దాన్ని బట్టి డిసైడ్ చేస్తా అనమాట ఏది తీసుకోవాలి అని చెప్పి. నేను ఫస్ట్ అన్నాను హెచ్ఎన్ఎంలోకి వెళ్దాం, హెచ్ఎన్ఎంలో ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి.
ఎండ్ సేల్ నడుస్తుంది అన్నమాట. సరే ఇంకా హెచ్ఎన్ఎంకి వెళ్దాము అని చెప్పి వెళ్ళాము. ఆ ఫర్ జాకెట్ చూసారు కదా, అది తీసారనమాట ఈయన. కానీ నేను దాన్ని కూడా వద్దన్నాను, ఎందుకంటే అది వర్షం స్టాక్హోమ్లో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేము, అలా ఉంటుంది క్లైమేట్. సడన్గా వర్షం పడిపోద్ది. వర్షం పడినా ఒకవేళ వింటర్స్లోని స్నో సీజన్లో మీరు ఫర్వి వేసుకుంటే అది తడిసిపోద్ది. ముఖ్యంగా ఇలాంటి ఫర్స్ తడిసిపోద్ది అనమాట. ఇంకా వేస్ట్ కదా అలాంటప్పుడు వేసుకుని కూడా దండగా కొని అని చెప్పి, అందులోని ఎదిగే పిల్లలకి ఎక్కువ ఎక్కువ తీసుకోవడం కూడా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు తొందరగా ఎదిగిపోతారు, ఆ జాకెట్స్ ఎక్కువ కాలం వేసుకోలేరు అది. సో అందుకని నేను ఇంకా వద్దనేసాను. హెచ్ఎన్ఎంలో కూడా ఎక్కువ వెరైటీస్ లేవు, అన్నీ నార్మల్ జాకెట్స్ ఉన్నాయి అనమాట. వింటర్కి కూడా పనికొచ్చేలాగా తీసుకుందాం అని అనుకుంటా ఉన్నాను. సరే ఇంకా అందుకని చెప్పి లాభం లేదని చెప్పి డెకత్లాన్కి వెళ్ళిపోయాము. టైం లేదు లేదంటే జారాకు కూడా వెళ్ళేదాన్ని. జారాలో కూడా చాలా బాగుంటాయి పిల్లలకి ముఖ్యంగాని. పాపకి అంతకుముందు ఒక జాకెట్ తీసుకున్నాం పింక్ది, అది జారాలోనే తీసుకున్నాము. చాలా తక్కువ వచ్చింది అదైతే. మామూలుగా మనకి క్రిస్మస్కి ముందు ఒక సేల్ జరుగుద్ది మొత్తం స్వీడన్ అంతా. అదేంటబ్బా మర్చిపోయాను, గుర్తొస్తే నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఆ సేల్కి చాలా మంచి వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట తక్కువ రేట్లోని. నీకు వంట నేర్పించింది ఎవరు? నిజం చెప్పు, గట్టిగా చెప్పు. నువ్వే. ఆ రోజు చికెన్ కట్ చేసి ఈవినింగ్ డిన్నర్కి అని చెప్పి చికెన్ కర్రీ చేయమని చెప్పి చెప్పారనమాట. ఇంకా కజిన్స్ తోటి మాట్లాడుతూ ఉన్నాం గ్రూప్లోని. వాళ్ళు ఏంటంటే అక్కకి వంట తెలుసు, అక్క బాగా చేస్తుంది, అది ఇది నన్ను పొగుడుతూ ఉన్నారు. ఈయనేమో అసలు నీకు వంట నేర్పించింది ఎవరు చెప్పు అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేశారనమాట. అందుకని సరదాగా ఉంటుందని నేను అది బ్లాగ్లో యాడ్ చేశాను. ఆ రోజు నైట్కి చికెన్ కర్రీ చేశాను గట్టిగా, ఎక్కువ లూజ్ గ్రేవీ కాకుండా గట్టిగా వచ్చేలాగా. అండ్ మరుసటి రోజుకి కొన్ని పీసెస్ బిర్యానీకి అని చెప్పి ఉంచమని చెప్పాను, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అండ్ క్రాక్పాట్లోని బిర్యానీ చేస్తున్నాను చికెను. ఇది ఎంత యమ్మీగా వచ్చిందంటే తినేంతసేపు నేను ఈయన అసలు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా తినేసాం కూర్చుని. అంత బాగుండింది ఇది. చికెన్ మ్యారినేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో టేస్ట్. ముందు కొంచెం నెయ్యి వేసాను, ఆయిల్ వేసాను, బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసాను. వేసి జీడిపప్పులు కిస్మిస్లో వేసాను, అది ఆయిల్లో ఫ్రై అయినాక. అప్పుడు పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు వేసాను, అది కూడా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయినాక పుదీనా వేసుకున్నాను. ఇది కూడా అయినాక అప్పుడు చికెన్ వేసుకుంటాను. చికెన్లోని ఇవన్నీ వేసేసేసి బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసి ఉప్పు కారం పసుపు వేసి చికెన్ ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఆ టేస్ట్ ఇంకో లెవెల్లో ఉంటుంది. కానీ నాకేంటంటే బయటికి వెళ్ళి వచ్చాం కదా సాటర్డే అంతా, అంత ఓపిక లేదనమాట అది మ్యారినేట్ చేసి పెట్టడానికి. జస్ట్ వాష్ చేసిన అలాగా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టేశాను ఫ్రిడ్జ్లోని, అలాగ దానికి మ్యారినేట్ చేస్తే బాగుండేదేమో అని అనిపించింది తిన్నాక. ఇంకా చికెన్ కూడా వేసి అందులో కొంచెం పెరిగేస్తున్నాను. అండ్ దీంట్లోనే కొంచెం పసుపు, చికెన్కి సరిపడా ఉప్పు, చికెన్కి సరిపడా కారము అండ్ బిర్యానీ మసాలా, కొంచెం ధనియాల పొడి అది వేసుకుని. ఇదేంటంటే క్రాక్ పాట్లో కుక్ చేసేటప్పుడు ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట చికెన్, కొంచెం అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నేనేంటంటే ఇది సాటే మోడ్లో పెట్టాను. సాటే మోడ్లో 30 మినిట్స్ ఉంటుంది క్రాక్ పాట్లోని. యూజువల్గా 30 మినిట్స్ పట్టదు సాట్ అవ్వడానికి, అంటే ఇట్లాగా గ్రేవీ అవ్వడానికి 30 మినిట్స్ కూడా పట్టదు. నాకు జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయింది నాకు ఈ ప్రాసెస్ అంతా. ఏంటంటే మెయిన్ ఇక్కడ చికెన్ బాయిల్ అవ్వాలి. చికెన్ బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి స్టీమ్ మోడ్లోని 6 మినిట్స్ ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాను అనమాట. స్టీమ్ మోడ్లో ఏంటంటే చికెన్ ఒక్కటి కుక్ అయిపోతుంది బాగా. కుక్ అయిపోయినాక అప్పుడు మనం రైస్కి సరిపడా ఎసరు పోసి రైస్ వేసుకోవచ్చు. సో 6 మినిట్స్ స్టీమ్ పెట్టేసినాక ఇలా అయింది, ముక్కలు కరెక్ట్గా ఉడికినాయి. మరి ఓవర్ కుక్ అవ్వలేదు, మరి అంటే పచ్చిగా కూడా లేదు, కరెక్ట్గా కుక్ అయింది మీరు చూస్తున్నట్టు. అండ్ ఆ గ్రేవీ లాగా కూడా కొంచెం మిగిలింది అనమాట. అది బిర్యానీలోకి రైస్ బాయిల్ అవ్వడానికి బాగుంటుంది.
అది కూడా అవసరం లేదు అనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోకుండా చికెన్ని కొంచెం వాటర్లోనే బాయిల్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఏంటంటే బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను, జస్ట్ నార్మల్ బియ్యం సోనామసూరి వాడుతున్నాను. బిర్యానీ రైస్ కావాలనుకుంటే బాస్మతి రైస్ అది కూడా వేసుకోవచ్చు. సో నేను అది రైస్ వేసేసేసి అండ్ రైస్కి సరిపడా వాటర్. ఇంకోటి ఇక్కడ ట్రిక్కీ పార్ట్ ఏంటంటే అక్కడ గ్రేవీ నేను చికెన్ కుక్ చేసేటప్పుడు ఆల్రెడీ కొంచెం వాటర్ ఉండింది, అది నేను చూస్తూనే నాకు అర్థమవుతుంది అన్నమాట అది వాటర్ ఎంత వేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా అని. సో దాన్ని బట్టి వేసుకున్నాను. అండ్ మీరు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి చాలు. అండ్ వాటర్ ఎసరు పోసేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ కొత్తిమీర కూడా సన్న కట్ చేసేసి వేసేసుకున్నాను ఆ వాటర్లోనే. ఇక్కడ నేను గల్లుపు వాడుతున్నా, పింక్ సాల్ట్ ఉంటుంది ఇక్కడ రాక్ సాల్ట్ అది వాడుతున్నాను, మామూలు సాల్ట్ కూడా వాడచ్చు. సో యా అది సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని నేను రైస్ మోడ్లోకి మారుస్తున్నాను ఇప్పుడు క్రాక్ పాట్ని. రైస్ మోడ్ కూడా మనము టైమ్స్ సెట్ చేసుకోవచ్చు. నేనైతే 12 మినిట్స్ నాది రైస్ కుక్ చేసే మోడ్. సో నేను లిడ్ పెట్టేసుకుని 12 మినిట్స్కి రైస్ కుక్ చేసేసుకుంటున్నాను. చికెన్ ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా కరెక్ట్గా అవుతుంది అన్నమాట, ఎక్కువ మెత్తగా అవ్వదు ఎక్కువ గట్టిగా అవ్వదు, కరెక్ట్గా ఉంటుంది బిర్యానీ అనేది. సో యా ఫైనల్ రిజల్ట్ ఇది అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. అసలుకి ఆ స్మెల్ అనేది కింద వరకు వెళ్ళిపోయింది అనమాట, అంటే నేను చేశానని పొగడతలేదు, నిజంగానే బాగుంది. సో అది అంత బాగా కుక్ అయిపోయింది. కావాలంటే దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ అంత అవసరం లేదు మాకు, మేమైతే ఇలాగ తినేస్తాం. అంటే ఏదన్నా ఫంక్షన్స్కి అలాంటికి అయితే కనుక వేసుకుంటే బాగుంటుంది. నేనేంటంటే ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇదన్నమాట చికెన్ బిర్యానీ క్రాక్ పాట్లోని, సూపర్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ రోజు ఏంటంటే ఇది ఒక్కటే చేశాను, పిల్లలకు కూడా అదే చేశాను విత్ రైతా. సో ఇదండి ఈ వ్లాగ్కి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నేను మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.